తెలంగాణలో పుట్టి ఆంధ్రాలో పెరిగారు అంటే ఈ రెండు రాష్ట్రాలకి సంబంధించి మీకు మంచి అనుబంధం ఉన్నట్టుంది. అవునండి, తెలంగాణలో తెలంగాణ గడ్డ మీద నడిబొడ్డు మీద చాలా చిన్న ఏజ్ నుంచే బిజినెస్ యాక్టివిటీస్లో కూడా ఉన్నాను. అంటే కష్టాలు నష్టాలు లైఫ్లో ఎలా ఉండాలో కూడా. అంటే బీజేపీ నుంచి మీకు టికెట్ కూడా ఆఫర్ ఇచ్చారని చెప్పేసి చెప్తా ఉన్నారు. అవునండి, అంటే సిద్ధంగా ఉన్నారా? అంటే ఇప్పటికి ఒక మరి సెంట్రల్ లెవెల్లో ఉన్న ఒక సీనియర్ మోస్ట్ లీడర్ వచ్చి ఆహ్వానించడం జరిగింది. ఒక మూడు నాలుగు కాన్స్టిట్యున్సీలు కూడా అనుకున్నాం. కేసీఆర్ గారు ఉన్నారు అధికారంలో, ఎంటైర్ ఇండియాలోనూ చాలా ధనిక రాష్ట్రంగా ఉండేది. బాబు నాయుడు గారు ఉన్న టైంలో అభివృద్ధి జరిగిందంటారా? రాష్ట్రం మొత్తం కూడా అభివృద్ధి జరిగింది ఆయన హయాంలో. నేను ఉన్న వాస్తవం ఇప్పుడు హైదరాబాద్లో చంద్రబాబు నాయుడు గారు వేసిన కొత్తగా కేసీఆర్ గారు వచ్చి ఏం చేశారో చెప్తే బాగుంటుంది. బీజేపీ వస్తే మీరేమైనా అభివృద్ధి చేస్తారా? బీజేపీ చూడండి, ఇప్పుడు ఇండియాలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో బీజేపీ ఎక్కడ మీ కాన్షియన్సీ మీరు చేసే ఏంటి అంటే బేసిక్ నీడ్స్ ఉండాలండి పబ్లిక్కి. కొద్దిపాటి వర్షాలు పడితే హైదరాబాద్ మునిగిపోతుంది, కొంచెం వర్షం పడితే కార్లు మునిగే పరిస్థితి ఉంటే ఇంకా అదేం సిటీ డెవలప్మెంట్. అంటే బీజేపీ కనుక రాష్ట్రంలో అధికారంలోకి వస్తే మీరు మీ కాన్షియన్సీకి ఏం చేస్తారు అనేది నా కాన్షియన్సీ. సపోజ్ నేను ఒక కాన్షియన్స్. మీరు చాలా సేవా కార్యక్రమాలు కూడా చేశారని చెప్పి చెప్పుకుంటా ఉంటారు, అసలు ఏమేమి చేశారు మీరు? అంటే సేవ అంటే నేను ఇండివిజువల్గా కూడా చాలామందికి హెల్ప్ చేస్తుంటాను. అంటే ఎవరన్నా నేను కేడీఏజిఎఫ్ అని కాకతీయ డైనాసిటీ అని ఇండో గ్లోబల్ చదువుకున్న వాళ్ళకి, తర్వాత సినిమాలు, రియల్ ఎస్టేట్ సేవ కార్యక్రమాలు అన్నీ ఓకే. ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎప్పుడు వస్తున్నారు? అంటే ఒకప్పుడు తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టి ఓట్లు తెచ్చుకున్న పార్టీ, మా రాష్ట్రానికి 17 సంవత్సరాలు పాలించిన చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీని అడ్డుకున్నాడు, మరి వాళ్ళ బీఆర్ఎస్. సో ఆ పార్టీ కాలం చెల్లిందని చెప్పి నా ఉద్దేశం. ఎందుకంటే తప్పు చేస్తే భయపడాలి. అంటే ఇప్పుడు టీఆర్ఎస్లో వచ్చిన నాయకులందరూ కూడా వాళ్ళకి భయపడి వచ్చారంటారా మీరు? చాలామంది భయపడి లొంగ తీసుకుని చేసుకున్నాయా. ఆ దళిత బంధు అనే స్కీమ్లో ఉన్న వాళ్ళకి డబ్బులు ఇస్తే సంవత్సరానికి 150 కోట్ల రైతు బంధు, 100 రూపాయలు మీ చేతిలో ఉంటే 90 రూపాయలు మీ కాదు, 10 రూపాయలు మాత్రం మీవి. ఈ 90 రూపాయలు ఆ ట్యాక్స్ అని ఈ ట్యాక్స్ అని పేద రైతులకు ఇవ్వాలి. 100 ఎకరాల రైతులకి రైతు బంధు స్కీమ్ ఏంటి? సో ఇది సంక్షేమాన్ని వాళ్ళు అనుకుంటే వాళ్ళ పొరపాటు. సంక్షేమం పేరుతో దోపిడీ చేస్తున్నారంటారు మీరు? 100% అండి. నిజమైన ప్రజలకు ఎంత మందికి వెళ్ళాయి చెప్పానండి. ఆంధ్రప్రదేశ్కి రాజధాని అమరావతి లేక 3 రాజధానులు ప్రజలు చూస్తే చాలా బాధేస్తుందండి. మొత్తం ఈ 4 సంవత్సరాలు చేసింది ఒకటే ఒక పని, కూల్చాడు. ఒక రాష్ట్రానికి సంబంధించి రాజధానికి సంబంధించి 33,000 ఎకరాలు వితౌట్ చిన్న కర్ర ఇరగకుండా నెత్తురు పారకుండా 33,000 ఎకరాలు సేకరించిన ఘనత ఒక చంద్రబాబు నాయుడు గారు దక్కుతుంది. సో డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాత్రం అమరావతి. ఆయన చాలా అడ్డుగోలుగా మాట్లాడాడు, బొంద పెడతా. మన వైసీపీ నాయకులు కూడా నిన్ను చూసి నీ కింద వాళ్ళందరూ కూడా అలాగే మాట్లాడుతారు. మీ నాన్నగారి గురించి ఒక్క మాటలో చెప్పాలండి. నా గాడ్ జూనియర్ ఎన్టీఆర్. తెలుగు ఇండస్ట్రీలో అటువంటి యాక్టర్ లేదు. చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి. ఇప్పుడు నారా లోకేష్ గారి యోగాలం పేరుతో చాలా పెద్ద పాదయాత్ర చేస్తున్నాడు, ఇండియాలోనే బిగ్గెస్ట్ పాదయాత్ర చేయబోతున్నారు. 5 ఇయర్స్ తర్వాత మిమ్మల్ని మీరు ఎలా ఊహించుకుంటున్నారు? ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలని అనుకుంటున్నారు. మీ కాన్షియన్సీ మీరు చేసే ఏంటి?